కరోనా రెండో దశ ఉధృతితో రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించడంతో క్యాబ్ డ్రైవర్లు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. లాక్డౌన్ వల్ల ఆర్థికంగా పూర్తిగా చితికిపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మూలిగే నకపై తాడిపట్టు పడినట్లుగా రాత్రి కర్ఫ్యూ వల్ల ఉపాధి కరువై కార్ల కోసం చేసిన అప్పుల కిస్తీలు కట్టలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 1,50,000 క్యాబులు నిత్యం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఓలా, ఊబర్ సంస్థల్లో సుమారు 80,000 మంది ఓనర్ కమ్ డ్రైవర్లు ఉన్నారు. మరో 50,000 మంది వాహనాలను లీజుకు తెచ్చి నడిపిస్తున్నారు. కరోనా వ్యాప్తితో గిరాకీలు పడిపోవడంతో చాలా మంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. గత కొన్ని వారాలుగా కరోనా రెండో దశ ఉధృతి రాష్ట్ర ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ క్యాబ్ డ్రైవర్లకు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని డ్రైవర్లు కోరుతున్నారు. మేము అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. దీంతో పాటు మాకు పెరిగిన డీజిల్ ధరలు, దాంతోపాటు ఇన్సూరెన్సులు, జీఎస్టీ పరిధిలోకి వచ్చిన ఇంకేది నానా రకాల ఇబ్బందులు అయితే మేము ఎదుర్కొంటున్నాం. పెరిగిన ఫైనాన్స్లో ఒత్తిడైనా కానీ ఓలా, ఊబర్ సంస్థలు ఇప్పటికీ గిట్టుబాటు ధర కట్టించకపోవడం. గత 10 సంవత్సరాల కింద కిరాయి రేట్లే ఉన్నాయి, కానీ మా డీజిల్ ధరలు ఏమో ఆకాశానికి అంటినాయి. బండి చక్రం తిరితే కానీ పూట గడవని డ్రైవర్ సోదరుల మేము మూలిగే నక్క మీద తాటిపండు లెక్క. మళ్ళీ ఇప్పుడు సెకండ్ వేవ్ కరోనా రావటము ఈ డ్రైవర్లని కోలుకోలేని దెబ్బతీసింది. ఇలాంటి సమయంలో కూడా మన ప్రభుత్వం నుంచి కానీ కార్పొరేట్ కంపెనీల నుంచి కానీ ఇలాంటి ఆర్థిక సాయం అందకపోగా కరోనా మహమ్మారి వాళ్ళకి వైరస్ అంటుకొని ఇప్పటికి దాదాపు మా అంచనా ప్రకారంగా 30 మంది డ్రైవర్లు చనిపోవడం జరిగింది. పక్క రాష్ట్ర ఏపీ గవర్నమెంట్ ఉంది, 10,000 రూపాయలు వాళ్ళకు ఆర్థిక సాయం ప్రకటించింది, ఢిల్లీ గవర్నమెంట్ ప్రకటించింది. అలాగే మన తెలంగాణలో కూడా ప్రైవేట్ టీచర్లకి ఏదైతే 2,000 రూపాయలు అండ్ 25 కిలో బియ్యం ఇచ్చిండో. ఈ ట్యాక్సీ రంగం మీద డిపెండ్ అయిన డ్రైవర్ సోదరులందరికీ కూడా 5,000 రూపాయలు 25 కేజీల బియ్యం ప్రతి కుటుంబానికి ఇవ్వాలనేసి తెలంగాణ క్యాబ్ డ్రైవర్ యూనియన్ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కరోనా నేపథ్యంలో గిరాకీలు పడిపోగా పెరిగిన ఇంధన ధరలు, జీఎస్టీ క్యాబ్ డ్రైవర్లను ఆర్థికంగా మరింత కుంగదీస్తున్నాయి. గతంలో రోజుకు 1,500 వరకు ఆదాయం వచ్చేదని ఇప్పుడు డీజిల్, జీఎస్టీ, క్యాబ్ సంస్థల కమిషన్ పోను కనీసం 200 కూడా మిగలడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. ఓ పక్క కార్ల కోసం తీసుకున్న అప్పులకు ఈఎంఐలు చెల్లించలేక, మరోపక్క ఇంటి అవసరాలు తీర్చలేక తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడిలకు లోనవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ ఈ కరోనా వచ్చిన కాంచి మేము డైలీ 1,000 రూపాయలు మా అంటే 1,000 రూపాయలు చేసాం. అలా 500 డీజిల్, 300 కమిషన్ పోతే సాయంత్రం కిందికి వెళ్ళే వరకు 200 రూపాయలు తీసుకుని వెళ్తాం. మేము అలా ఫైనాన్స్ ఏం కట్టాలా, మేము డైలీ ఏం తినాలా, మాకు ఎట్టి తెలియని పరిస్థితులు ఉన్నాం. మేము బతకాలన్నా సావాలన్నా కూడా అర్థమవుతలేదు. ఇప్పుడు ఈ టైంలో మాకు గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. 6 లక్షలు, 8 లక్షలు, 12 లక్షలు పెట్టి ఉంటున్నాము. మేము ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ట్యాక్స్ కడతాము. ఇన్ని చేయంగా కూడా మేము ఫిట్నెస్లు వేయించుకొని, పర్మిట్లు వేయించుకొని కూడా మాకు మా క్యాబ్లకి మాకు తగిన ఫేర్ అమౌంట్ అన్నది రావట్లేదు. అదే ఓలా, ఊబర్ 30% కమిషను, 25 నుంచి 30% కమిషను. రీసెంట్గా మన బెంగళూరులో ఒక డ్రైవర్ మిత్రుడు చనిపోతే మన కమిషన్ ఫేర్ తగ్గిస్తా అన్నారు, కానీ తగ్గలేదు. కేసీఆర్ సార్ మాకు ఏదైనా సపోర్ట్ చేసి మా డ్రైవర్లను ఆదుకుంటారని ఒక ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులను, ఇతర వ్యాపారులను, ఉద్యోగులను ఆదుకున్నట్టుగానే తమను ఆదుకోవాలని క్యాబ్ డ్రైవర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.